కార్గిల్ విజయ దివస్ దయాది పాకిస్తాన్ పై మనవీరులు సాధించిన విజయం సామాన్యమైనదేమీ కాదు మంచు కొండలపై మాటు వేసి భారత్ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావు దెబ్బ కొట్టింది కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్కు విజయాన్ని అందించింది ఈ పోరాటంలో ఎంతో భారత వీర జవాన్లు అమరులు కాగా ఆ అమర జవాన్లను కార్గిల్ విజయ దివస్ పేరుతో భారతీయులు వారి పోరాటాలు తలుచుకుంటారు వారికి ఘన నివాళులర్పిస్తారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్గిల్ విజయ దివస్ కొనసాగింది ఉమ్మడి జిల్లా వాసుల వీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుని ఘన నివాళులర్పించారు జై జవాన్ అంటూ నినదించారు దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులను స్మరించుకుంటూ కార్గిల్ విజయ దివస్ ను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రధాన చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన కూడలగుండా సాగింది 1999లో పాకిస్తాన్ సైనికులు అక్రమంగా కార్గిల్లో చొరబడి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చేసిన కుట్రను భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారని నాయకులు గుర్తు చేసుకున్నారు భారతదేశ సౌభ్రాతృత్వానికి భంగం కలిగించే చర్యకు ఏ దేశం పాల్పడినా తగిన రీతిలో బుద్ధి చూపుతామన్నారు ప్రతికూల వాతావరణంలో దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపలా కాసే సైనికుల త్యాగాలు నాయకులు కొనియాడారు కానీ చౌరస్తాలో కార్గిల్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు సరిహద్దులలో దేశ రక్షణ కొరకై తన ఉన్న ఊళ్ళు తన తల్లిదండ్రులని తన భార్య పిల్లలందరూ వదిలిపెట్టి దేశాన్ని రక్షించడం కోసం ప్రతికూల వాతావరణంలో సైతం లెక్క చేయకుండా ఇవాళ దేశ రక్షణ కోసం పనిచేస్తున్న మన భారత వీర సైనికులు ఎవరైతే ఉన్నారో మరి 1999 జూలై 26న కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన వారికి మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే ఈరోజు మనము మన ఇళ్లలో మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే ఇవాళ బార్డర్లో ఉన్న సైనికుల వల్లనే మనం అంత ప్రశాంతంగా ఉంటున్నాము మరి వారికి సరైన ధైర్యం ఇవ్వాలంటే మన సమాజం మొత్తం ఎవరైతే తను బార్డర్ మీద శత్రువులను ఎదుర్కోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ అన్నిటిని త్యాగం చేసి తను దేశ రక్షణ కోసమే పనిచేస్తున్న ఆ యొక్క సైనిక వీరులందరికీ నమస్సుమాంజలు తెలియ ఈ దేశ పౌరులందరూ కూడా ఈ దేశంలోని పౌరులందరూ దేశానికి వెన్నదానిగా నిలబడి ఈ దేశం సుభిక్షంగా ఉండాలని ఆ రోజు కార్గిల్ అమరవీరులకు ముందుండి మన దేశ సామర్థ్యాన్ని నిలబెట్టారు ఈరోజు కార్గిల్ అమరవీరులను విజయ దివాస్గా వర్ణించుకుంటూ మనం అందరం ముందుకు పోవాలని కార్గిల్ దివస సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద అమరులైన కార్గిల్ యుద్ధ వీరులకు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నివాళులర్పించారు కొవ్వొత్తులతో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం భార్య పిల్లలను తల్లిదండ్రులు వదులుకుని దేశం కోసం యుద్ధం చేసి అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు పాకిస్తాన్ సైన్యం ఎదిరించి వారిని మట్టుపెట్టడం జరిగింది జూలై 26వ తేదీ 1999 రోజున జరిగింది దీనిని పురస్కరించుకుని ఈరోజు కార్గిల్ విజయ దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది కార్గిల్ దివాస్ సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ఈరోజు అమరులటువంటి యొక్క సైనికులకు ఈరోజు నివాళులర్పిస్తూ కొవ్వొత్తులతో వారికి నివాళులర్పించడం జరిగింది ఎందుకంటే కార్గిల్లో యుద్ధం జరిగి నేటికి 22 సంవత్సరాల సందర్భంగా యొక్క కార్గిల్లో యుద్ధము జూలై 26 1999లో జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క పాకిస్తాన్ను మన సైనికులు తరిమి కొట్టడం జరిగింది